अब नाम नहीं है सच में। स्पीकर सर, ఈ రోజు ఏ రాష్ట్రంలో జయంతిగా తెలంగాణ రాష్ట్రంలో పుట పేద వర్గాలకు సామాజిక భద్రత ఉయంగా భాగంగా పేదలందరికీ మన ముఖ్యమంత్రి గారు 2014 నుంచి ఈ ఆసరా పెన్షన్స్ प्रवेश सर, सर पहली चीज तो आपके जन्मदिन पे मुबारकबादी देता हूँ सर, और आपका शुक्रिया अदा करना चाहता हूँ सर। मैं सीधा सवाल पूछूंगा सर, कुछ नहीं सर, ये 57 इयर्स के जो आप शराब पेंशन 15 अगस्त को सीएम साहब ने चालू कर अपना एक कार्ड दिया था सर पेंशन का, उसके अंदर सर कई लोगों को पेंशन आया है 4-5 महीने से, कई लोगों को आ रहा ही नहीं सर, उसको हम चाहते हैं कि आप जल्द से जल्द वो पेंशन को रिलीज कराए सर। और इसके साथ साथ सर आज जैसा कई लोग विडो हो गए सर, कई लोग विडो हो गए सर, उनके लिए भी ऑनलाइन पेंशन चालू करो सर। और एक चीज सर, आज एक जमाने से ये अभी फिलवक पेंशन की साइड बने सर, हम चाहते हैं कि आपके जरिए से हुकूमत को वो साइड ओपन करिए सर, बहुत बहुत शुक्रिया। नागेंद्र सर, थैंक यू सर, एक समय सर पेद प्रजल आराध्य दैव का मुख्यमंत्री गार प्रवेश आसरा पेंशन कार्यक्रम सर, इधी सैचुरेशन पद्धति मोदी सर, అయితే మొన్న దళిత బంధులో చాలా మందికి మేము దళిత బంధులో డబ్బులు వచ్చిన తర్వాత ఒక ఇంట్లో పెన్షన్ వచ్చే వారికి ఇంటి ముందు కారు ఉందని చెప్పి ఆ పెన్షన్లన్నీ కూడా కట్ అవుతా ఉన్నాయి। సాచురేషన్ పద్ధతి అంటే లాస్ట్ పర్సన్ వరకు కూడా ఇవ్వాలనేది, అర్హులైన ప్రతి వారికి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అధ్యక్ష, దయచేసి మంత్రి గారు దీన్ని అర్థం చేసుకొని ఈ సాచురేషన్ పద్ధతిని ఇంప్లిమెంట్ చేస్తూ ఎవరికైనా దళిత బంధులో ఎవరికైనా ఇంట్లో కార్లు గీర్లు వచ్చి ఉంటే ఆ కార్లను పెట్టుకొని ఈ పెన్షన్లు కట్ అవుతున్నాయి కాబట్టి దయచేసి దాని పరిగణనలోకి తీసుకోవద్దని నేను తమర ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను। మినిస్టర్ గారు చాలా మంది శాసనసభ్యులు చాలా సూచనలు కూడా చేశారు, మీ ద్వారా అందరికీ కూడా తెలిసి ఉండాలి, మన రాష్ట్రంలో ఇచ్చినంత పెన్షన్స్ వివిధ వర్గాలకు ఇచ్చినంత పెన్షన్స్ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు, గత ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదు, వృద్ధులకు వితంతులకు వికలాంగులకు కళ్ళు గీత కార్మికులకు ఏనేత కార్మికులకు హెచ్ఐ వ్యాధుల వ్యవస్థలకు డయాలసిస్ వ్యాధులకు పిడి కార్మికులకు ఒంటరి మహిళలు కూడా వాళ్ళకు కూడా ఇయ్యడం జరుగుతున్నది, ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు ఈ రోజు ఈ పెన్షన్స్ గతంలో ఎంత ఉండే ఇప్పుడు ఎంత ఉండదో కూడా మీ అందరికీ కూడా ఐడియా ఉండాలి। నేను మిమ్మల్ని అందర్ని కూడా కోరేది ఒకటే, ఈ పెన్షన్ విధానం కూడా వేరే రాష్ట్రాలలో ఏ రూపంగా ఉన్నదని కూడా చాలా మంది ఎమ్మెల్యేస్ కూడా అడగటం కూడా జరిగింది। గతంలో మనం 9,8,409 మంది కొత్తగా పెన్షన్లు మనం ఈసారి మంజూరు చేయడం జరిగింది, మొత్తం 44,00,000 పెన్షన్స్ మనం ఇవ్వడం జరుగుతున్నది। దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇన్ని పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతలేదు। నేను ఒకటే, డయాలసిస్ పేషెంట్స్ కూడా 4,944 ను గుర్తించడం కూడా జరిగింది, ఆసరా పెన్షన్స్ ఉమ్మడి రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసి ఉండాలి 29,00,000 ఇచ్చేది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 44 పెన్షన్లకు పెరగటం జరిగింది, అప్పుడు పెన్షన్స్ 200 ఇచ్చేది, మన కేసీఆర్ గారి నాయకత్వంలో 2016 నుంచి 3016 దాకా పెంచాం,
వృద్ధులకు వికలాంగులకు గాని అప్పుడు బడ్జెట్ అందరూ కూడా తెలిసి ఉండాలి 861 కోట్లు ఇచ్చే తెలంగాణలో ఇచ్చే పెన్షన్స్ మనం తెలంగాణ రాష్ట్రంలో 12,000 కోట్లకు పెరిగింది 861 కోట్లు ఎక్కడ 12,000 కోట్లకు పెరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు నెల మన తెలంగాణ రాష్ట్రంలో 941 కోట్లు నెలకిస్తారు సంవత్సరానికి 860 కోట్లు ఇచ్చింది తేడా కూడా తెలుసుకుండాలి మీరు సంవత్సరం బడ్జెట్ ఎంతున్నదో మన నెల బడ్జెట్ అంతున్నది నేను కేంద్రం కూడా చాలా మంది అంటారు కొంతమంది బీజేపీలు ఈ పెన్షన్ల కూడా మాది ఉన్నది వాపత్తు ఉన్నది ఈ పెన్షన్లు కూడా మేము ఇస్తాను అనేది కూడా చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 200 రూపాయలు ఆ 200 రూపాయలు కూడా 660,000 మందికి ఇస్తారు మనం ఇచ్చేది 44 లక్షల మందికి వాళ్ళు ఇచ్చేది 6 లక్షల మందికే వాళ్ళు ఒక్కరు ఒక్క పెన్షన్ చనిపోయినా పెంచరు వికలాంగులైనా పెంచరు ముసలోలైనా పెంచరు మేము గింతే ఇస్తాం గదే తీసుకోపోనే లేబడతారు వాళ్ళు అదే వాళ్ళు ఇచ్చే బడ్జెట్ తెలిసి ఉండాలి 217 కోట్లు రెండు మన 12,000 కోట్లు మన సంవత్సరానికి ఇస్తుంటే వాళ్ళు ఇచ్చేది సంవత్సరానికి 210 అంటే మన నెల దానికంటే సగంలో సగం 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 కూడా లేదు ఇక వాళ్ళే మీ తన అని అక్కడ కూడా ఇక్కడ కూడా మాట్లాడుతూనే ఉంటాడు వినాలే ఇది 100 రూపాయలకు లెక్కేసుకుంటే 100 రూపాయలకు ఇస్తే రూపాయి 8 పైసలు ఆ పర్సంటేజ్ చూస్తే రూపాయి 80 పైసలు అంటే వాళ్ళ బడ్జెట్ వాళ్ళ ఎంత పర్సంటేజ్ ఉంటుందనేది కూడా మీకు తెలిసి ఉండాలి ఇయాల బీజేపీ పరిపాలించే రాష్ట్రాల గురించి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అడిగారు అందరూ అడుగుతున్నారు మీకు తెలిసి ఉండాలి వాళ్ళకి ఇచ్చేది సేమ్ ఇదే పర్సంటేజ్ 1000 మంది జనాభా ఊళ్ళే ఉంటే దాదాపు 1000 మంది ఉంటే 60-70 మందికి పెన్షన్లు వస్తాయి మేము మొత్తం సర్వే చేయించినాం ఆ రాష్ట్రాలలో మనం 1000 మంది ఓటర్స్ ఉంటే దాదాపు 400-500 మందికి మనం పెన్షన్లు వస్తాయి వాళ్ళు 1000 మంది ఉంటే 60 మంది 70 మంది కంటికి వచ్చే అవకాశం లేదు వాళ్ళు ఇచ్చిన రూల్స్ ఇది మణిపూర్లా బీజేపీ పరిపాలించే రాష్ట్రం 200 ఇక వికలాంగులకు 500 అస్సాంలో 250 నుంచి 350 నాగాలాండ్లో 200 నుంచి 500 అంటే వికలాంగులకు 500 విజోర్లోపట 500 వితంతులకు 400 గొప్పగా చెప్పుకునే ఉత్తరప్రదేశ్ ఉన్నది 1000 రూపాయలు ఉత్తరప్రదేశ్లో ఇక మోడీ గారి అంతర్గారి రాష్ట్రంలో 1000 రూపాయల పెన్షన్ అడు వీడికొచ్చి మా 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 రాష్ట్రంలో ఎక్కువ ఇస్తాను మాదొస్తే 3,000 ఇస్తాం వాళ్ళ రాష్ట్రంలో ఇచ్చినట్ట మాట్లాడాలి మా ఛత్తీస్గఢ్ మా సీతక్క పక్కనే ఛత్తీస్గఢ్ లోపట 350 రూపాయల నుంచి 650 ఇంతంటా ఘోరం కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు కానీ బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు కానీ ఆడ పెన్షన్ విధానం ఒక్కసారి రివ్యూ చేసుకొని నేను ఒక్కటే ఈడ మీరు ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారి మనసున్న మహారాజు ఆయన ఏ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని తీరుగా ఈడ పెన్షన్లు కూడా ఇవ్వటం జరుగుతున్నది ఇవన్నీ కూడా మీకు ఒక్కసారి ఐడియా ఉండాలనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఒక్కరిని కూడా వదిలిపెట్టలే అందరికీ పెన్షన్లు ఇచ్చిన మహారాజు చిన్న ఎవరు వచ్చినా గివులకు ఇవ్వాలి ఆఖరి డయాలసిస్ పేషెంట్లు కూడా ఇవ్వాలనేది నిర్ణయించింది ఈ రాష్ట్రంలో కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఎమ్మెల్యేలు కూడా బాలరాజు గారు అడిగారు ఓపెన్ కాలేదు ఆన్లైన్ అనేది దాన్ని కూడా పరిశీలిస్తున్నాం భర్త చచ్చిపోయిన వాళ్ళకు ఎమ్మడే భార్యకి ఇచ్చినట్టు కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆదేశించాడు ఈ ట్రాక్టర్లు ఇవన్నీ కూడా మేము చూస్తాం